ఈ మంత్ అనేది అత్తయ్య బర్త్డే స్పెషల్ మంత్. అత్తయ్యకి రివీల్ చేసేసాను సర్ప్రైజ్. సో అనే బదులు నేను తీసుకొచ్చాను అని నేను ఒకటే అనేసి. సో ఎందుకు ఇంతగా చూస్తున్నామంటే కొన్ని అనేది మైండ్ లో పెట్టుకుని ఆలోచించి చూస్తున్నాము. అత్తయ్య మీకు ఇంకొక మెయిన్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చాగానే మీకు ఏమనిపిస్తుంది, టీవీనా లేదా ఫ్రిడ్జా? ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింకా, బంకా? చిరు ఇదే నాకు అనిని గిఫ్ట్ అడిగాను. మళ్ళీ రుద్వేద్ని ఆలోచించాను, వాడేమైనా నచ్చక ఇలా విసిరేస్తాడు పాడేస్తాడని. బాగుంది కదా అని చూసుకో, ఈ వీడియో నువ్వు చూస్తావు కాబట్టి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సో అత్తయ్య మీకు ఆండ్రాయిడ్ ఇష్టమా, ఐఫోన్ ఇష్టమా? సార్ రెండు కావాలి సార్. రివీల్ చేసేస్తున్నాను, ఆయన వస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్. సో మీ అందరికి తెలుసు డిసెంబర్ మంత్ అంటే క్రిస్మసే కాకుండా అత్తయ్య బర్త్డే మంత్ అనేసి. సో ఈ మంత్ అనేది అత్తయ్య బర్త్డే స్పెషల్ మంత్. ఏంటి ఎందుకు అత్తయ్య సాడుగున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, అని షూటింగ్లో కొంచెం బిజీ ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు, నేను మిస్ యూ అని, మిస్ యూ అప్ప అని వాడు పెడుతూ ఉంటాడు అని మిస్ అవుతున్నాము. ఆయన అవుట్డోర్లో షూటింగ్ ఉండడం వల్ల అవుట్డోర్ బిజీగా ఉన్నారు. సరే ఇంట్లోనే నేను అత్తయ్య అలా కూర్చొని ఉన్నాము. నాకు ఒక థాట్ వచ్చింది, ఎలాగైనా ఈ మంత్ అత్తయ్య బర్త్డే ఉంది కదా, ఇంట్లోనే ఉంటూ ఉన్నాము, అత్తయ్యకి బోరింగ్ కాకుండా బయటకు వెళ్ళి షాపింగ్ చేద్దామని. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఎలా ప్లాన్ చేశానంటే అత్తయ్యకి సర్ప్రైజ్ ఇద్దాము, నేనే వచ్చి షాపింగ్ అని చేసి అనుకున్నాను. తర్వాత ఇంకొక థాట్ వచ్చింది, వద్దు వద్దు, ఇప్పుడు అత్తయ్య సన్నగా అయిపోయారు, సైజ్ అసలు తెలీదు నాకు ఇప్పుడు, అత్తయ్యనే తీసుకొస్తే చాలా స్లిమ్ అయ్యారు, మీరు చూస్తున్నారు కదా. మళ్ళీ సైజ్ మళ్ళీ వేరియేషన్ వస్తుంది, ఆ రోజు సర్ప్రైజ్కి ఇచ్చినా మళ్ళీ అత్తయ్య వేసుకోకుండా పోకూడదు కదా, అందుకోసమే మళ్ళీ ఆలోచించాను ఇక్కడికి తీసుకొచ్చి అత్తయ్యని సర్ప్రైజ్ చేద్దాము అనేసి. కానీ మీతో పాటు ఇది ఒక స్వీట్ మెమొరీగా ఉండాలని వీలాగ్ చేస్తున్నాను. అత్తయ్యకి రివీల్ చేసేసాను సర్ప్రైజ్. సో అనే బదులు నేను తీసుకొచ్చాను అని నేను ఒకటే అనేసి. తీసుకొచ్చాను, ఎలాగైనా ఇంట్లోనే బోర్ కొడుతుంది, ఇద్దరే కూర్చుంటున్నాం కదా అనేసి. సో అత్తయ్యకి షాపింగ్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, అలాగే చూస్తూ ఉండండి, పదండి. అత్తయ్య చూడు, గ్రీన్ ఉంది, గ్రీన్ ఉందా నా దగ్గర? లేదు, గ్రీన్ లేదు. బాగుందా ఇది? ప్యాంట్ ఎలా ఇచ్చాడు? దుపట్టా బనారస్ లాగా ఇచ్చాడు. ఇది ఇది కట్టలేదు, కట్టలేదు కదా, అంబ్రెల్లా టైప్ లో వచ్చింది. ఇది ప్యాంట్ బాగానే ఉంటుంది అత్తయ్య, చూద్దామా లోపల ఏమి ఇచ్చారు. ప్యాంట్ ఇచ్చారు, గ్రీన్ ఇచ్చారా? కాదు, ఇది చున్నీ దుపట్టా గ్రీన్. ఓ దీనికి గ్రీన్ 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 ఇచ్చాడు. ఇదిగో ఇదిగో, ఇచ్చారు ఇచ్చారు, గ్రీన్ ఇచ్చారు. దుపట్టా తీసేస్తాను, ప్యాంట్ ఇవ్వలేదు అనేసి. 32 అంటే ఎం సైజ్ అయిపోతుంది రా, ఎల్ సైజ్ తీసుకుంది, ఎం సరిపోతుంది కాబట్టి మళ్ళీ లూజ్ అయిపోద్ది. ఒకసారి ట్రయల్ చేద్దాం, ఇది బాగుంది, గ్రీన్ కలర్. అదే రెండు మూడు తీసుకుని వెళ్ళి, ఇది ఒకటి ఓకే కదా. పింక్ చూడు, అదే నేను అనుకున్నా. ఇక్కడ ఒకటి ఉంది అత్తయ్య, బ్లూ 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 కూడా బాగుంది కదా. 36 బడే ఇది చూడండి అత్తయ్య, ఇది బాగుందిరా, బ్లూ కలర్ కదా, బాగుంది. 34 తీసాను, ఇది కూడా ట్రై చేద్దాం, డిఫరెంట్ గా ఉంది. ఇందులో లేదా పింక్ లో? 36 మరి పెద్దది అయిపోతుందేమో. ఇది 34
ఇది కూడా పట్టుకుంటాను అత్తయ్య, ట్రై చేద్దాం. వీ నెక్ బట్టి వీళ్ళ సైజులు మారుతూ ఉంటాయి. 34 ఉంది, అది కూడా బాగానే ఉంది. చూద్దాం. ఇది ఆ బొమ్మలోనే అమ్మాయి వేసుకుంది చూడండి. అలా వస్తుందా? సన్ వద్దంటాడేమో కదా, కానీ బాగుంది. కానీ బాగుంది, క్యాట్లాగ్ పీస్ ఇది. అదే అదే అమ్మాయి వేసుకున్నట్టు. అవును, కానీ అనికి కొన్నిసారి అత్తయ్య అది వీ నెక్ ఉన్నా కట్టింగ్ లేకపోయినా నచ్చదు, అందుకే రాకూడదు, ప్లెయిన్ ఉండాలి. అది చాలా బాగుంది కానీ అని ఒప్పుకోరు. ఒప్పుకోరా అంత? సరే వేరే చూద్దాం. వేరే చూద్దాం. సింపుల్ సింపుల్ గా ఉంది. ఆహా, ఇలా కట్టింగ్ లేని ఫ్రాక్ మోడల్ వద్దు అని అత్తయ్యకి. ఇక్కడ ఉన్నాయి అత్తయ్య చూడీదర్స్ ఇంకా. ఓకే ఓకే. బ్లూ 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 ఉన్నదా మన దగ్గర? అదేలే పెద్ద పింక్ ఉంది. వెనక లేవెండర్ బాగుందిరా. 34 దొరికింది కానీ సేమ్ కోట్. వాడప్పకూడు. ఈ పింక్ చూస్తారు అత్తయ్య, అది కూడా ఎలాగుంటదా? 36. ఇది యూజువల్ పైన కోట్ వచ్చింది లోపల. ఇది అత్తయ్య కట్టుంది, కట్టుంది కదా, ఫ్రిల్ లేదు. ఓకే అంటాడులే. ఇది 34. ఇది బాగుంది కదా, కామెంట్స్ లో చెప్పండి మీకు ఏది నచ్చుతుంది అనేసి. బ్లూ కూడా ఉంది. బ్లూ కావాలా, ఈ కలర్ కావాలా చూద్దాం రా. అది కూడా తీసి. ఇది ఫ్రాక్ మోడలే. లేదత్తయ్య కట్ కట్టింగ్ ఉంది. ఇలా ప్యాంట్ వచ్చి ఇది దుప్పటా, లోపల ప్యాంట్ ఇచ్చారు. లోపల ఏమన్నా ఇచ్చారు? బ్లూ కన్నా ఇది బాగుంది అత్తయ్య. ఇది బాగుంది, ఇది కొంచెం డిజైన్ ఉంది, మరీ ప్లెయిన్ అయిపోయింది. అవునవును. సో ఎందుకు ఇంతగా చూస్తున్నామంటే కొన్ని అనేది మైండ్ లో పెట్టుకొని ఆలోచించి చూస్తున్నాము. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. వాడి మా దాకి నచ్చింది. వాడి ఫ్రిల్ ఉండకూడదు, ప్లెయిన్ ఉండాలి, డీసెన్స్ గా ఉండాలి, ఎక్కువ ఇదిగా ఉంటే. మళ్ళీ తీసుకున్నా అత్తయ్యకి వద్దు, బాగాలేదు బాగాలేదు అంటారు, అందుకే చూసి చూసి తీసుకుంటున్నాము. ఈ ఫ్రిల్ గురించి కూడా ఏమంటాడో తెలియదు. వేసుకొని చూద్దాం. బానే ఉంది, మరీ బాగా ఏం లేదు. దుప్పటా గానీ కట్ ఇంత పై వరకు వచ్చేసిందిరా. నడుము వేసుకున్నాక మీరు షార్ట్ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వస్తుంది, నడుము కనిపించదు. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూద్దాం, పదండి చూద్దాం. ఈ మోడల్ అత్తయ్య బాగుంది. ఎల్లో బాగుంది అత్తయ్య. ఎల్లో కూడా బాగుంది కదా. ఎల్లో బాగుంది. దుప్పటా కూడా గ్రాండ్ గా ఇచ్చారు. అవును. ఇక్కడ మళ్ళీ ఇది వేరే బ్రాండ్ కాబట్టి ఎం తీసుకుందాం. ఓకే, ఇవి తీసుకెళ్ళి ఒకసారి ట్రయల్ చూసి చూద్దాం. ఆ ఎం కూడా పట్టుకెళ్దాం. ఎల్లో కూడా బాగుంది అత్తయ్య. ఎల్లో బాగుందా? చాలా బాగుంది. బ్లూలో కూడా ఉంది కానీ బ్లూ కన్నా ఎల్లో బాగా కనిపిస్తుంది. బ్లూ బ్లూ ఎంబ్రాయిడరీ వర్క్ బాగుంది. ఇది చేస్తారా అత్తయ్య? ఇది కూడా ట్రై చేస్తారా? అది తీసుకు. సో చూసారు అత్తయ్య ఎంత సన్నగాయారంటే ఇది ఎం సైజ్ అన్నమాట. ఇప్పుడు ట్రయల్ చేయడానికి వెళ్తున్నారు, మీరే చూస్తారు చూడండి ఎంత తగ్గారు అనేసి. మీకు శారీలో అంతగా తెలియట్లేదు. పదండి అత్తయ్య వెళ్దాం అక్కడ. సో చూసారుగా అత్తయ్య ఎంత స్లిమ్ అయ్యారు, ఎం సైజ్. అండ్ ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది అత్తయ్య. అండ్ వీణ కూడా మీ దగ్గర లేదు. బాగుంది కదా ఇది, నాకు బాగా నచ్చింది. కలర్ కూడా ప్యాంట్ అండ్ దుప్పటా మనకి బనారస్ ఉంది. తీసుకోలే అంటే అక్కడ పెట్టాను. ఓకే కదా, ఇది ఒకటి తీసుకుందాం. సరే అయితే డ్రెస్ చేంజ్ చేసుకోరండి, నేను వాళ్ళతో మాట్లాడుకుంటా. సో మీ అందరికి ఇంకొక సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఏంటి సర్ప్రైజ్ అంటే అదే మెయిన్. యాక్చువల్లీ చాలా బాగా ఆలోచించాను. ఏంటంటే ఈ మధ్య అత్తయ్య ఫోన్ చాలా పాతది అయిపోయింది. అత్తయ్య కూడా ఫొటోస్ తీస్తూ ఉంటారు, వీడియోస్ తీస్తూ ఉంటారు. సో సరే నేను ఆలోచించాను అత్తయ్యకి ఒక సర్ప్రైజ్గా సెల్ ఫోన్ గిఫ్ట్ ఇద్దామని. కానీ ఏ సెల్ ఫోన్ ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుంది అనేది చాలాసారి ఆలోచించాను, నాకు తెలియట్లేదు. మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ ఫోను. కెమెరా క్లారిటీ చాలా బాగుండాలి, ఏ ఫోన్ కొంటే బాగుంటుంది అనేసి. అదే మెయిన్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఇప్పుడు అత్తయ్యని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్నాను. ఏ సెల్ ఫోను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అత్తయ్య మీకు ఇంకొక మెయిన్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇక్కడికి వచ్చా కానీ మీకు ఏమనిపిస్తుంది? టీవీనా,
లేదా ఫ్రిడ్జ్? ఎంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? అవును అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు తీసుకొచ్చారా అనిపిస్తుందిరా. మా అత్తయ్య బర్త్డే కి గిఫ్ట్ తీసుకుందామని సెల్ ఫోన్ చూస్తున్నాను. నా యా వివో వివో యా ఈ మోడల్ బాగుంటుంది మా అత్తయ్యకి. ఎందుకమ్మా కొత్త మోడల్ ఉంది? ఓకే, ఫీచర్స్ అంటే హెడ్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, ర్యామ్ స్టోరేజ్ కూడా మంచి ఉంది, అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నాకు మెయిన్ కెమెరా క్వాలిటీ బాగుండాలి, అంటే కెమెరాస్ ఫోటోస్ తీసిన వీడియోస్ మెయిన్ కెమెరాకి యూజ్ అవుతుంది. ఆ తెలుసు నాకు, మా పెద్దక ఉంది అత్తయ్య, ఎన్ని తీస్తుంది అంటే ఫేస్ మొత్తం మేకప్ వేసుకున్నట్టు ఉంటుంది, స్లిమ్ కనిపిస్తుంది మా అక్క. చాలా సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు పెద్దక్క. అడిగాను పెద్దక్కని ఏ ఫోన్ అంటే వివో అన్నారు. మన ఐఫోన్ కన్నా అది చాలా బాగుంది, అందుకే మీకు ఫోన్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని రివీల్ అయిపోయింది కదా. అది చాలా పాతది అయిపోయింది కదా అత్తయ్య, మీకు బర్త్డే గిఫ్ట్ ఏం ఇవ్వాలి అని చాలా ఆలోచిస్తే సెల్ ఫోన్ అయితే బాగుంటుంది, మీ చేతిలోనే ఉంటుంది కదా అని ఇలా ప్లాన్ చేస్తాను. నచ్చింది అత్తయ్య ఈ మోడల్ అనుకుంటున్నాను. బాగుందిరా, చాలా బాగుంది. అదే ఆయన కూడా చెప్తున్నారు బాగుంటుంది. ఫోటోస్ రీసెంట్లీ లాంచ్ అయింది. లేదు చెప్పండి, అంటే వివోస్ కూడా కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తెలిస్తే నచ్చి తీసుకుంటారు. అంటే వివో V29 ఉంది, దీనిలో మనకి 2 variants వస్తుంది. వన్ ఇస్ లైక్ 8GB 128 ఉంటుంది, ఇంకొకటి 12 256 ఉంటుంది. దీనిలో మనకి లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ ఉంటుంది, కెమెరా పర్పస్ అంటే ఇది తీసుకోవచ్చు. మెయిన్ క్యామ్ని గేమింగ్ మంచిగా వాడుకోవచ్చు. కర్వ్ డిస్ప్లే ఉంటుంది, హెడ్జ్ టు హెడ్జ్ ఉంటుంది. అవును, ఫోన్ కింద పడినా ఏం కాదు కదా, కింద పడితే ఆబ్వియస్లీ బ్రేక్ అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే మన దగ్గర ప్రొటెక్షన్ ప్లాన్స్ ఉంటుంది స్క్రీన్ కి, అది తీసుకోవచ్చు. ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయా? దీనిలో కలర్స్ ఇంకొకటి కలర్ వస్తుంది. ఇది కోఫర్ కలరా, పింక్ కలరా? పింక్ కదా ఇది, ఇది కోఫర్ బర్గండీ టైప్. ఆ బర్గండీ. ఇంకొకటి బ్లాక్ కలర్ వస్తుంది. బ్లాక్? బ్లాక్ వద్దు కదా, బ్లాక్ వద్దు. ఈ కలర్ లేడీస్ ఇదే బాగుంది. ఓకే, ఇది బాగుంది. తర్వాత బ్యాటరీ 12GB కావాలా 8GB? అంటే ట్రావెలింగ్ ఎట్లా ఏదైనా చేస్తారా? ట్రావెలింగ్ లేదు, ఇంట్లో ఉంటారు. జీబీ అనేది ఒకసారి నేను అంటే జీబీ అంటే 8GB ర్యామ్, 128GB ఉంటుంది. ఓకే, ఇప్పుడు 12GB ర్యామ్ వస్తుంది. 12GB అంటే అది ఉంటాయి, 12GB కూడా ఉంది. 256GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ ప్యాకేజ్ ఎంత? బ్యాటరీ చాలా బాగుంది, చాలా మంచి. ఓకే ఓకే సార్, అయితే ఇది ఫైనల్. ఈ కలర్ తీసుకుంటా. మోడ్ ఆఫ్ పేమెంట్? మోడ్ ఆఫ్ పేమెంట్ పేమెంట్ వి హావ్ లైక్ SBI కార్డ్ లేదు, నేను గూగుల్ పే చేసేస్తాను. SBI కార్డ్ ఉంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓ SBI కార్డ్ ఉంది కదా. సో దీని గురించి మీరు అందరూ విన్నారు కదా, మీలో కూడా ఎవరైనా మంచి కెమెరా కావాలి, సెల్ఫీ తీయాలి, వీడియోస్ తీయాలి అంటే చూడండి, ఫోన్ చాలా బాగుందట. నేనైతే ప్రమోషన్ చేయట్లేదు, అత్తయ్య కోసమే వచ్చాను. వాళ్ళు అన్ని చెప్పారు మీకు యూస్ఫుల్ అవ్వాలి, వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి. సో వాళ్ళు ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటే తీసుకోని అని సజెషన్ చెప్తున్నారు. సో ఫైనలీ నేను ఇదే అనుకున్నాను. ఇది ఓకే కదా, బాగుంది కదా, తిన్నుగా చాలా బాగుంది. కలర్ కూడా బర్గండీ కలర్, అదే చాలా బాగుంది. సరే అయితే నేను బిల్ చేసి మీకు మళ్ళీ కనిపిస్తాను. ఇది అనుకుంటున్నాను, ఇంకా చూద్దాము. వావ్, ఈ ఫోన్ చాలా బాగుంది కదా. నాకు యాక్చువల్లీ ఇట్లాంటి ఫోన్స్ అంటే చాలా ఇష్టం, పెద్దగా ఉంటుంది ల్యాప్టాప్ లాగా. యాక్చువల్లీ ఇదే నాకు అనిని గిఫ్ట్ అడిగాను, మళ్ళీ రుద్వేద్ని ఆలోచించాను, వాడు ఏమైనా నచ్చక ఇలా విసిరేస్తాడు, పాడేస్తాడని. వాడికి చూడడానికి పెద్దగా ఉంది కూడా అని చాలా ఇష్టపడ్డాను. సో నెక్స్ట్ అయితే నేను ఇలాంటి ఫోనే తీసుకుంటాను. బాగుంది కదా అని చూసుకో, ఈ వీడియో నువ్వు చూస్తావు కాబట్టి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అత్తయ్య నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది కదా, సో 24కి నేను అని ఇద్దరు ఇలా వాచ్ కొంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంది. ఆయనకి బ్రౌన్ అనుకుంటున్నా, నాకు బ్లూ అనుకుంటున్నా. అది బాగుందిరా, బాగుంది కదా అత్తయ్య, ఇద్దరిది సేమ్ కపుల్ వాచ్. సో మీరు కూడా చెప్పండి నా కమెంట్స్ లో బాగుంది అంటే నేను కొంటా January 1st కొత్త వాచ్. యాక్చువల్లీ ఈ ఫోన్ కూడా నాకు చాలా నచ్చింది, బాగుంది కదా. రుద్వేది కూడా చూడడానికి బాగుంటుంది, చూడండి బాగుంది బాగుంది కదా అత్తయ్య. చాలా బాగుందిరా.
ఇలా ఫోల్డ్ అయిపోతుంది కదా, చాలా బాగుంది ట్యాబ్లెట్ కదా, మనకు కావాలంటే ఇది కొండ అత్తయ్యా. అవును చాలా బాగుంది కదా, బ్యాటరీ కొత్త మోడల్ ఏమో, బ్యాటరీ బ్యాక్ బ్యాకప్ ఎంత ఉందిరా కనుక్కోవాలి ఒకసారి కనుక్కుంటా. బాగుంది అది మాత్రం చాలా బాగుంది. సో అత్తయ్య మీకు ఆండ్రాయిడ్ ఇష్టమా ఐఫోన్ ఇష్టమా? రెండు కావాలి సార్. ఆండ్రాయిడ్ ఇష్టం, ఆండ్రాయిడ్ ఇష్టం. సో నేను చెప్పాను కదా ఐఫోన్ మరి కష్టం కాదు. సో నేను అందుకే వాళ్ళకి చెప్పాను అత్తయ్యకి ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్కువ ఇష్టం అనేసి. సో అయితే ఆండ్రాయిడ్ లోనే చూద్దాం పదండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అత్తయ్య, మీ బర్త్డే గిఫ్ట్. ఏం కాదు అత్తయ్య, వద్దు అని అనుకున్నాను రా, అయినా నువ్వు మాత్రం ఇది చేస్తున్నావురా. మీ గిఫ్ట్ అత్తయ్య ఆల్రెడీ ఉంది కదా. పర్లేదు అత్తయ్య, ఏం కాదు. సో ఇంకా ఇక్కడికే కాదు ఇంకా ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అత్తయ్య. సో ఇంకా ఉంది పదండి. సో నాకు చూస్తుంటే రుద్వే చాలా బాగా గుర్తుకొస్తున్నాడు. వాడు అది చూస్తే దాని వెనక పరిగెడతాడు ఆడాలనేసి. వాడ్యోని నేను ఇంట్లో వదిలేసి వచ్చాను, కొంచెం షాపింగ్ అన్ని ఎక్కువ ఉంది అనేసి. సో మీ అందరికీ తెలుసు నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అని. సో షాపింగ్ చేసి చేసి చాలా టైర్డ్ అయిపోయాము, అందుకే అత్తయ్యకి నాకు కాఫీ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. భయ్యా 2 క్యాపుచినో కాఫీ, స్ట్రాంగ్ కావాలి. ఓకే, సో ఇక్కడ క్యాపుచినో కాఫీ తీసుకుంటున్నాను. అత్తయ్య ఆల్రెడీ అక్కడ కూర్చోపెట్టాను. అత్తయ్య కాళ్ళు కాళ్ళు నిప్పులు వచ్చారు, అందుకే కూర్చున్నాను. సో ఇదేంటంటే పెద్ద మాల్ కదా, అవును తిరిగి తిరిగి అన్ని కొన్నావు కదరా, అందుకే కొంచెం వేడి వేడి కాఫీ తాగుదాం. సో మీకు కూడా కాఫీ అండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. కాఫీ వచ్చేసింది అత్తయ్య, ఈ కాఫీ టీపీతో ఇంకొక గుడ్ న్యూస్ చెప్తున్నా. సర్ప్రైజ్ అని షూటింగ్ లో ఉన్నారు, మీ బర్త్డేకి వస్తారా లేదా అని అనుకుంటున్నాను. మొన్నట్లా అవుతుంది కానీ రివీల్ చేసేస్తున్నాను, ఆయన వస్తున్నారు. హ్యాపీరా. నిజంగా అన్నిట్లకన్నా పెద్ద సర్ప్రైజ్, అందుకే చెప్పేసాను చూడాలని. సో మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉండండి, సరే అత్తయ్య బర్త్డే డిఫరెంట్ గా చేయాలని ప్లాన్ చేశాను. అంటే అని వచ్చేది సర్ప్రైజ్ గానే ఉంచుదాం అనుకున్నాను, కానీ నాకు ఆయన హెల్ప్ కావాలి కొంచెం. అదే అందుకే ముందుగానే అత్తయ్యనే. నిజంగా మొన్న అప్పట్లాగా అయిపోతుందేమోరా, గానీ లాస్ట్ వచ్చి వాడు నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు కదా, ఈసారి కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేద్దాం అనేసి ముందుగానే చెప్పేసి. సర్ప్రైజ్ లో సర్ప్రైజ్ లాగా. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ అత్తయ్య. సో మీ అందరికి అత్తయ్య అన్ని కొని ఇచ్చారు, అన్ని ఉండగా మరి మరి బర్త్డే అంటేనే ఒక స్పెషల్. సో మీ అందరికి వీడియో నచ్చింది కదా అండి, మీరు కూడా ఇలా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనేది నాకు చెప్పండి. ఇంకా అత్తయ్య బర్త్డే వీడియో కూడా రెడీ చేస్తున్నాం, ప్లానింగ్ అని మీకు చెప్తాను, అది కూడా వెయిట్ చేస్తూ ఉండండి. అప్పుడు దాకా ఏం చేస్తారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కీర్తి జై ధనుష్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ అమ్మా.